ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ తాజా కొత్త పలుపుకు చాలా చప్పగా సాగింది ఎందుకనో ఆయన అంటే ఏ జ్యూసీ విషయాలు ఏం రాసినా ఆయన మీద తీవ్ర విమర్శలు ప్రతిఘటన ఎదురుదాడి జరగటం వల్ల ఆయన ఈ మార్గాన్ని ఎంచుకున్నారా ఈ కొత్త పలుకు తాజా కొత్త పలుకు చాలా చప్పగా ఉండటమే కాకుండా ఆయన చరిత్రను ఎకరూ పెట్టారు తప్ప ఏ సూత్రీకరణ చేయలేదు జనరల్గా ఆయన సూత్రీకరణల మాస్టర్ సూత్రీకరణ చేస్తూ చేస్తూ జనాన్ని ఏదో వక్ర మార్గంలో పట్టించి వారు పెర్సెప్షన్ మేనేజ్ చేయాలని చూస్తారు కానీ ఇందులో అటువంటి ఏం చేయకుండా గతంలో కొత్త పలుకులో పలుకున పలుకులే మళ్ళీ మళ్ళీ పలకటం వల్ల దాని మీద దానికి సమాధానం చెప్పాలని ఆసక్తి కూడా లేకుండా తయారైంది ఏదేమైనా చరిత్ర ఏకరూ పెడితే మనం చరిత్ర కొంచెం చుడముగా ఆయన రాసిన సత్యాలనే రాశారు యూపీ ఎన్నికల తర్వాత రాజకీయాల్లో స్పష్టత వస్తుందని కూడా చెప్పారు అది చెప్పడానికి రాధాకృష్ణ కొత్తగా పలకక్కర్లేదు ఆయన పాత పలికే అది మార్చి తర్వాత మార్చి పది తర్వాత రాజకీయ సమీకరణ తప్పకుండా మారుతాయి కేసీఆర్ ఏం చేస్తారు బీజేపీతో కుమ్మక్కు కుస్తీ కొనసాగిస్తారా లేక బయటకు వస్తారా అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది అలాగే కాంగ్రెస్ను బీజేపీని సమాంతరంగా కొంచెం కొంచెం బలంగా ఉండేలా చూసి కేసీఆర్ రాజకీయాలను నడుపుతున్నారని బ్యాలెన్సింగ్ పాలిటిక్స్ చేస్తున్నారని రాధాకృష్ణ చక్కగా వివరించారు ఆ అభిప్రాయంతో నేను కూడా పూర్తిగా ఏకీభవిస్తాను అయితే కోవిడ్ శాఖలో ప్రత్యర్థులను అరెస్ట్ చేస్తున్నారని బండి సంజయ్ అలాగే అరెస్ట్ చేశారని కోర్టు నుంచి బ బెయిలు జైలుకు పంపించిన కోర్టు బెయిల్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే నాగార్జునసాగర్లో జానారెడ్డిని ఓడించడానికి వంద కోట్లు ఖర్చు పెట్టిన టీఆర్ఎస్ హుజూరాబాద్లో ఈటలను ఓడించడానికి దాదాపు ఆరు వందల కోట్లు అంత కాకపోవచ్చు ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది ప్రచారం వల్ల పార్టీకి ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది టీఆర్ఎస్ టీఆర్ఎస్ ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఈటెలను ఓడించలేకపోవడం వల్ల బీజేపీకి తనకు చాలా అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నది అయితే రాష్ట్రం అంతా నూట పంతొమ్మిది స్థానాలలో ఈటల వంటి అభ్యర్థులను సంపాదించడం బీజేపీకి చాలా కష్టము బీజేపీ వ్యవస్థాపరంగా కూడా చాలా నియోజకవర్గాల చాలా వీక్గా ఉంది అందువల్ల ఇతర పార్టీల నుంచి నాయకులను సంపాదించడానికి గట్టి ప్రయత్నమే చేస్తున్నది అదే నడ్డా వచ్చి హడావిడి చేసినా అమిత్ షా వచ్చి అవినీతి ఆరోపణలు చేసినా ఇతరులు వచ్చి అంత చూస్తాం అంత చేస్తాం ఇంత చేస్తామని చెప్పినా నాయకులు స్పందించడం లేదు కే కేసీఆర్కున్న చరిష్మానండి ప్రజాకర్షణ శక్తి కానీ ఇంకా తగ్గలేదని ఆయన ఎన్నికల్లో మరీ మరొకసారి దాని మూడోసారి రెండు వేల ఇరవై మూడులో జరిగే ఎన్నికల్లో దాన్ని మరోసారి నిరూపిస్తారని కూడా కాంగ్రెస్ నాయకులు ఇతర నాయకులు టీఆర్ఎస్ నాయకులు కూడా నమ్ముతున్నారు అందువల్ల టీఆర్ఎస్ నుంచి ఎంత ప్రయత్నించినా బీజేపీ కార్యక కార్యకర్తలను కానీ నాయకులు కానీ గుంజుకోలేకపోతున్నది కాంగ్రెస్ నుంచి కూడా గుంజులే గుంజుకోలేకపోతున్నది బీజేపీ గుంజుకోవటమే తప్ప గింజుకోవటమే తప్ప పుంజుకోనే అవకాశం లేదని కూడా పరిశీ పరిశీలకులు భావిస్తున్నారు అలాగే రేవంత్ గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యానాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గురించి అంత పెద్ద పెద్దగా వ్యాఖ్యానాలు చేయకుండా ఈ ఎపిసోడ్ని ముగించారు రాధాకృష్ణ గారు మరి కోర్టు వారు చెప్పిన మైండ్ బిహైండ్ హిజ్ మైండ్ ఆయన మైండ్లో మూల ఎక్కడో ఏ మూల ఉండటం వల్ల ఏమిటి ఇదేం రాతలు అన్నట్టుగా అనటం వల్ల ఏమైనా కొంచెం సంయమనాన్ని పాటించారు అంటే మళ్ళీ వచ్చేవారు నాటిగా ఆయన వీర వీర లెవెల్లో పుంజుకుంటారని వేరుగా చెప్పనవసరం లేదు రేవంత్ స్వతంత్రంగా వ్యవహరించడం ఆయన వీక్నెస్ అని అందువల్లనే జగ్గారెడ్డి లాంటి వారిని వర్గం మళ్ళీ రేవంత్ రెడ్డి మరో వైఎస్ఆర్ కాకుండా తయారు చేయడానికి జగ్గారెడ్డిని ప్రయోగించిందని కొందరు పరిశీలకులు భావిస్తుంటే జగ్గారెడ్డిని కేసీఆర్ ప్రయోగించాడని మరికొందరు భావిస్తున్నారు రెండు కరెక్ట్ కాకపోవచ్చు రెండు కరెక్ట్ కావచ్చు మనం చెప్పడం కష్టం అందులో జగ్గారెడ్డిని పావుగా వాడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి ఆయన కాంగ్రెస్ వదిలిన బాణమా కేసీఆర్ వదిలిన బాణమా అని మనం తెలుసుకోవడం కష్టం కాంగ్రెస్ బీజేపీ రంగంలో ఉండాలి ఏది అతిగా బలపడవద్దు అన్నది కేసీఆర్ వ్యూహంగా మనం చెప్పుకోవచ్చు అలాగే జగన్మోహన్ రెడ్డి పాపులారిటీ తగ్గిపోతున్నదని రాష్ట్రాన్ని దివాళా తీయించాడని ఎప్పుడు పలికే పలుకులే మళ్ళీ రాధాకృష్ణ ఈ తాజా కొత్త పలుకులో పలుకు పలికాడు ప్రభుత్వం తమకు డబ్బులు పంచాలనుకుంటున్న వారు చెత్త పన్ను కట్టకపోతే అలా చెత్త పన్ను ఎంత వేశారు అన్నది అర్థం పర్థం లేకుండా పన్నులు పెంచారు పన్నులు పెంచారు పన్నులు పెంచారు ఏ పన్నులు పెంచారో స్పష్టంగా రాసి ఎంత శాతం పెంచారు ఇంతకుముందు ఎంత పిచ్చి పెళ్ళించేవాడు ఎంత చెల్లిస్తున్నాడు విద్యుత్ ఛార్జీలు పెంచారు అది ఛార్జీలు పెంచారు రకరకాల అబద్ధాలను రాయటం వల్ల విశ్వసనీయత కోల్పోతున్నారు రాధాకృష్ణ ఈ ఎపిసోడ్లో కూడా ఈ తాజా కొత్త పలుకులో కూడా అదే పలుకు పలికాడు కొంచెం మార్జినల్గా ఇంప్రూవ్ అయ్యి అసలు చెత్త లేకుండా చేస్తే ప్రజలు డబ్బు చెల్లించడానికి పెద్దగా వెనుకాడరు ఆ విషయాన్ని మర్చిపోయి రాధాకృష్ణ చెత్త పన్ను కట్ట చెత్త పన్నును ఒక పెద్ద అంత ఏదో మోయలేని భారం ప్రజల మీద మోపినట్లు డబ్బు విలువ తగ్గిపోయిన తర్వాత కొద్దిగా పన్ను పెంచినంత మాత్రానం ప్రజలు పెద్దగా పట్టించుకోరు విద్యా వైద్య రంగాల్లో రాష్ట్రం వెనకబడిపోయి ఉందని ఏ ప్రాతిపదిక మీద చెప్తున్నాడు పదహారు మెడికల్ కాలేజీలకు నాబార్డు రుణం ఇవ్వనుంది ఆ రుణం ఆల్రెడీ ఫైనలైజ్ అయ్యింది దాని మీద కట్టుతున్నారు అలాగే ఆరోగ్యశ్రీ అమలు ద్వారా కోవిడ్ రోగులను ఇతరులను బాగా ఆదుకున్న చరిత్ర ఆంధ్రప్రదేశ్కు ఉంది జాతీయ స్థాయి సూచీలలో ఆంధ్రప్రదేశ్ విద్యా వైద్య రంగాలలో నమూనాగా మారుతుంటే విద్యా వైద్య రంగాలలో కేంద్ర నివేదికలు ఏం చెబుతున్నాయి అంటే కేంద్ర నివేదికలు విమర్శిస్తూ రాష్ట్రం వెనుకబడిపోయిందని చెబుతున్నదట మీడియం తెలుగు మీడియం గురించి కూడా మళ్ళీ ప్రస్తావించారు పదే పదే ప్రస్తావించడం వల్ల దానికి దాని విలువ కోల్పోయింది బకాయిలను ఓటీఎస్ పేరిట అదే పేదల నుంచి నాలుగు వేల కోట్లు వసూలు చేయటం ఎంతమంది మీద యాభై ఎనిమిది లక్షల మీద నాలుగు వేల కోట్లు వసూలు చేయటం పెద్ద ఇష్యూ నాది పది లక్ష ఐదు లక్షలు ఆరు లక్షలు విలువ చేసే ఇంటికి పదివేలు బట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోండి అని కోరటం తప్ప ఇది రేషనల్ అండ్ రెస్పాన్సిబుల్ బ్లైండ్ అపోజిషన్ వల్ల ప్రెజుటిస్ రైతు మాట్లాడుతున్న రాధాకృష్ణ గురించి మనం మనం మరీ మరీ చెప్పనక్కర్లేదు ప్రజలపై వేసిన వెన్నుల భారం వల్ల ఇబ్బంది పడుతున్న వారిలో ఆయన అత్యంత ప్రీతిపాత్రమైన పేదలు కూడా ఉన్నారు కదా ఏ పన్ను వల్ల ఇబ్బంది పడుతున్నారో రాయట్లేదండి అంటే మద్యం మీద పన్ను తగ్గించారు కూడా మద్యం మీద వచ్చే ఆదాయాన్ని వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డారు అయినా మద్యాన్ని డిస్కరేజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది పేదలు పన్నుల భారంతో నడుం వంగిపోయినట్లుగా ఈయన ఒక బిల్డప్ ఇస్తున్నాడు నిజంగా ఆ పరిస్థితి ఉన్నదా రోజుకు వెయ్యి రూపాయల ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ప్రతి కుటుంబం సంపాదించే పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు పలు ప్రాంతాల్లో పలు జిల్లాల్లో ఉన్నదన్న విషయం రాధాకృష్ణకు తెలుసు తెలుసో తెలియదు నిజానికి నిరుద్యోగ సమస్య కూడా అతి తక్కువగా ఉన్నది అంటే ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగము ఫ్యాన్ కింద కూర్చోవడం ఏసీలో ఉద్యోగం కాదు అసలు పని చేసేవాడికి పని దప్పకుండా లభిస్తున్నది తన సొంత నిధుల నుంచి ఒక్క పేదవాడిగానే చదువు చెప్పించారా ఆయన కుటుంబము వెంకటప్పయ్య గారి పేరు మీద స్కూలు నడిపిస్తూ వేలాది మంది విద్యార్థులకు విద్య నేర్పించడం రాధాకృష్ణకు తెలియదు అంటే ప్రజలకు తెలియదు కదా మనం బొకాయం చేసి సరిపోతుందని రాధాకృష్ణ అనుకుంటాడు పేదల జీవితాలు వెలుగు నింపుతున్నాను జగన్ అండి కూడా జబ్బలు చరుచుకుంటున్నారు అంటే ఆర్గనైజ్డ్ యాక్ట్ ద్వారా ఆర్గ ప్రభుత్వాన్ని ఓరియంట్ చేయటం ద్వారా సహాయం అందించడం సరైన పద్ధతి ఇండివిజువల్ ఛారిటీ అనేది అది డిఫరెంట్ బాల్ గేమ్ డిఫరెంట్ డైమెన్షన్ ఒక వ్యక్తి ఐదు కోట్ల మంది ప్రజల అవసరాలను తెచ్చి ఒక ప్రభుత్వము ఒక శక్తిగా అటువంటి పని చేయగలదు ఆ విషయం తెలుసు కూడా రాధాకృష్ణ జగన్ కాంట్రిబ్యూషన్ టు ది పూర్ జగన్ లవ్ ఫర్ ది పూర్ని తగ్గించి దాని అటువంటి దాన్ని డైల్యూట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో ట్రిక్ టికెట్ల ధరలను ఐదు రూపాయల పది రూపాయల దాని గురించి చర్చించడానికి ఒక కమిటీ చేశారు ఈ దీంతో ఎలా నడుపుతారు మీ బాధలో ఏంటంటే నలుగురు హీరోలు నలుగురు డిస్ట్రిబ్యూటర్లు నలుగురు పంపిణీదారులు పంపిణీదారులు వీరి ప్రయోజనాలను కాపాడడం ఫైనాన్సర్స్ ప్రయోజనాలు కాపాడటమే తప్ప సినిమా రంగం ప్రయోజనం మీ దృష్టిలో లేదు అలాగే సామాన్య ప్రేక్షకుడి వినోదం కూడా మీ దృష్టిలో లేదు అలా అసలు ఎలా చేస్తారు అని మీ ఆర్గ్యుమెంట్ చేయటంలోనే మీరు ఎవరి వైపు ఉన్నారు పేదల వైపు ఉన్నారా సినిమా ప్రియుల వైపు ఉన్నారా సినిమా పరిశ్రమ ఉన్నారా లేకపోతే నలుగురు డిస్ట్రిబ్యూటర్లు నలుగురు హీరోలు టాప్ హీరోల పైన ఉన్నారనేది అర్థమవుతుంది ప్రభుత్వానికి రావాల్సిన పన్ను సక్రమంగా వచ్చే విధంగా చేసుకోవడానికి ఆన్లైన్ పద్ధతి పెడితే దాన్ని కూడా పట్టే ఒక ఒక అంటే పెసిమిస్టిక్ అవుట్లుక్ అండ్ ప్రిజుడిషల్ అవుట్లుక్తో రాధాకృష్ణ వ్యవహరిస్తున్నాడని వేరే చెప్పనక్కర్లేదు తెలంగా తెలుగు రాష్ట్రమైన తెలంగాణ లేని బాధ జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఎందుకు తెలంగాణలో బ్లాక్ మార్కెటింగ్ను అఫీషియల్గా అనౌన్స్ చేసారు ఆ విషయాన్ని గమనించాలి ఎందుకంటే రెండు వేల పదిహేడులోనే ఒక కమిటీ వేసి ధరలను ఏ స్థాయిలో ఉండాలో నిర్ణయించారు ధరలను ఏ విధంగా నిర్ణయించాలో కూడా తీర్మానించారు ఆ జీవో జారీ చేశారు జీవోను వన్ వీక్ లోపల వెనక్కి తీసుకున్నారు ఆ వెనక్కి తీసుకున్న తర్వాత హైకోర్టులకు వెళ్ళి టికెట్ల ధరలను పెంచుకోవడానికి అనుమతి సంపాదిస్తున్నారు ఇదంతా పెద్ద కుంభకోణం అని రాధాకృష్ణకు బాగా తెలుసు ఈ కుంభకోణం గురించి తన వద్ద ఉన్న యంత్రాంగం సహాయంతో విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాల్సిన రాధాకృష్ణ సినిమా మిత్రులు సినిమా హీరోల కొమ్ముకాయటం అనేది ఒక దురదృష్టకరం మీడియా అధిపతులు ప్రజల పట్ల ఉండాలి తప్ప ప్రజలకు కమిట్మెంట్ ఉండాలి నిబద్ధత ధనిక గుర్రాలకు పళ్ళు తోమే వాళ్ళలాగా తయారయ్యకూడదు వాళ్ళు వాచ్మెన్ అందమా బ్రోకర్లు అందమా లేకపోతే సెక్యూరిటీ వాళ్ళు గుర్రాల పళ్ళు తోవడం గుర్రాలను శుభ్రం చేయటము లాంటి పనులు చేయకూడదు మనం వీ హ్యావ్ టు స్టాండ్ బిహైండ్ ది పీపుల్ బిహైండ్ ది పీపుల్కి సహాయం చేసే ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించాలి ప్రభుత్వం ఏదైనా తప్పుడు నిర్ణయం చేసి తప్పకుండా విమర్శించాలి విమర్శిందాం అంతేగాని రాధాకృష్ణ గారు మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ విషయంలో సమర్థిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శించడం బట్టి మీ వైఖరి మీ దృక్కోణం మీ యాటిట్యూడ్ అన్నీ వెల్లడయ్యాయి ప్రజలు పిచ్చివాళ్ళుగా ఉన్నంతకాలం మన ఆటలు సాగిపోయాయి ఇక ప్రజలు ప్రజలు పిచ్చివాళ్ళుగా ఉండే పరిస్థితి లేనే లేదు